కుటుంబ విలువలు కమల అలా నీరసంగా పనిచేస్తావేంటి చురుగ్గా పంచి టైం అయిపోతుంది బాబు ఆఫీస్కి పిల్లల స్కూల్కి వెళ్ళాలి కదా నీకు రాను రాను బద్ధకం పెరిగిపోతుంది చూస్తున్నాను పెళ్ళైన కొత్తలో ఎంత స్పీడ్గా పనిచేసేదానివి ఇప్పుడు సుఖం మరిగిపోయి ఎంత అరిచిన ఒక్క కప్పు కాఫీ కూడా గతి లేదు మా రోజుల్లో ఇలా కాదమ్మా అత్తగారి కనుసన్నల్లో ఒదిగి ఒదిగి ఉండేవాళ్ళం ఎప్పుడు పిలుస్తారా అంటూ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తూ ఉండేవాళ్ళం నీలా కాదు అంటూ పొద్దున్నే తిట్లతో ఏకరువు పెడుతున్న అత్తగారిని చిరాగ్గా చూస్తూ ఉండండి కాసేపు ఆగలేరా మీ అబ్బాయి క్యారేజ్ కడుతున్నాను ఉప్పు తక్కువైందని కూర బాగలేదని రాత్రి పడుకునే ముందు అరుస్తారు సరిగ్గా అన్నీ చేయాలా అలాగే పిల్లలు ఎంతసేపు ఖాళీ ఉంటే సెల్ ఫోన్లు పట్టుకుని కూర్చుంటారు కానీ కాస్త కూడా సాయం చేయరు వెదవలు వాళ్ళకి అన్ని అమర్చాలి అంటూ అరుస్తూనే అత్తగారికి జవాబు చెప్పింది కమల చాలులే చోద్యం నీకు అన్నిటికీ తగిన కారణాలు ఏకరో పెడతావు తొందరగా కాఫీ బట్టరా అంటూ ఆర్డర్ వేసేసరికి చిరు ఎత్తుకొచ్చింది కమలకి ఈ కరోనా దిక్కుమాలిన దెయ్యం మా ఆడవాళ్ల పనులన్నీ రెండింతలు చేసింది అందరూ ఇళ్లలోనే ఆన్లైన్ పనులు చేస్తూ కాఫీ టీ స్నాక్స్ అన్నీ కూర్చున్న దగ్గరికి అందించేసరికి పై ప్రాణాలు పైనే పోతాయి దిక్కుమాలిన కరోనా వల్ల వంట చేసేందుకు గ్లౌజు శానిటైజరు జాగ్రత్తలు అడుగొడుగున చచ్చిపోతున్నాను మీకేంటి వాలు కుర్చీలో కూర్చొని ఏసీ వేసుకుని టీవీలోని అనంతంగా వచ్చే సీరియల్స్ చూస్తూ ఎన్ని కబుర్లైనా ఆడతారు ఇక్కడ మాకు వంటగదిలో చెమట్లు పోసి మీ అందరికీ వేడిగా అమర్చడానికి పాటలు పడుతున్నా పాటలు పడుతున్నా ఇక మీ నస ఆపి మమ్మల్ని పని చేసుకునివ్వండి మీరు అడిగిన కాఫీ ఇదికోండి అంటూ అత్తగారు కూర్చున్న దగ్గరికి తెచ్చిపెట్టింది కమల అయ్యో అయ్యో నీ నోరు పడిపోను నీకు ఇంత సులకనైపోయానా ఉండు బాబు నీ పని చెప్తా అంటూ ముక్కు చేదుకుని మరి గట్టిగా అరిచింది అత్తగారు పర్వాలేదులేండి ఆయన కూడా వచ్చి నన్ను తిట్టారనుకోండి ఫుడ్ బెడ్డు మరి చూడరు జాగ్రత్త అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది కమల అమ్మ దీని బయ్యారం మండిపోను అందరికి ఇదే చేస్తుందన్న బడాయి అంటూ గడగడ కాఫీ తాగి మళ్ళీ టీవీ సీరియల్లోకి వెళ్ళిపోయింది సదరు అత్తగారు కామేశ్వరమ్మ అలా వారంలో రెండు మూడు సార్లు అన్న రెండు మూడు సార్లు అన్న కోడలు మాట్లాడుకోవడం ఆర్చుకోవడం ఆ ఇంట్లో పరిపాటి అయిపోయింది ఇక భర్త రమేష్ ఎప్పుడూ చాలా సందిగ్ధంలో ఉంటాడు ఎందుకంటే పోనీ భార్యకి సపోర్ట్ చేస్తే తల్లి కోపం ఎన్నో శాపనార్థాలు ఏడుపులు చూస్తాడు అదే తల్లికి సపోర్ట్ చేస్తే జీవితమే నరకప్రాయం చేస్తుంది ఏం చేయాలో తెలియక అన్నిటికీ మౌనంగా సమాధానంగా గోడ మీద పిల్లి వాటంలాగా బ్రతుకు సాగిస్తున్నాడు రమేష్ ఏమీ జరగనట్టు లేవే కమల అమ్మకి ఎనభై ఏళ్ళు వచ్చాయి సరి కనపడదు వినపడదు ఊరుకో అని చెప్తాడు కాసేపు తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు కొంచెం కోపం చిరాకు తగ్గించుకోవే ఇంటి పాది పనిచేయటం వల్ల అది చిరాకు పడుతోంది అంతేగాని నువ్వంటే అనలేని ప్రేమ అంటూ తల్లిని శాంతపరుస్తాడు లేకపోతే రీఇంటిగ్రేట్ చెడ్డ రేవడైపోతాడన్న బెంగతో రమేష్ అలా ప్రవర్తిస్తూ ఉంటాడు అలాగే పిల్లలు కూడా తనకేమి తెలియనట్టు నటిస్తూ తమ లోకంలోనే గాలం గడిపేస్తుంటారు ఇలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కమలకు సంసారం ఎత్తటం మహా కష్టంగా ఉంది ఎంత చేసినా ఫలితం ఉండదు జాలి దయ ఎవరికీ లేదు కుటుంబంలో పైగా వయసు మీద పడుతున్న అత్తకారి సూటి మాటలు సూటిపోటి మాటలు ఎక్కువయ్యాయి తప్ప ఏనాడు ప్రేమగా మాట్లాడుకోవడం జరగక విసిగిపోయిన కమల కూడా ఆ రోజు కూడా పెద్ద దెబ్బలాటైన తర్వాత భర్తతో మాట్లాడుతూ ఏమండి మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు నేను నాలుగు రోజులు వెళ్ళి ఆయనకి సఫర్యలు చేస్తాను మీరు మీ అమ్మగారు పిల్లలు కొండి పెట్టి జాగ్రత్తగా ఉండండి అనగానే పోనీలే వెళ్ళని రెండు రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుని అలాగే కమల నువ్వు వెళ్ళిరా నేను అన్నీ చూసుకుంటాను అన్నాడు భర్త రమేష్ తన ఇంటికి రాగానే తల్లిని చూసి ఆనందంగా కౌగిలించుకున్న కమలని తలరాస్తూ ఎన్నాళ్ళయింది అమ్మ ఒకే ఊరిలో అంటూ ఉంటూ కూడా ఏవో కారణాల వల్ల ఆ కరోనా మహమ్మారి వల్ల బస్తిగా కలవలేకపోయాన్రా అమ్మ లోపలికి నాన్నగారు నిన్ను చూసి ఇలా చాలా సంతోషపడతారు అంటూ కూతురు లోపలికి తీసుకెళ్ళింది కమల తల్లి ఏ అమ్మ బాగున్నావా అంటూ తండ్రి దగ్గరికి వచ్చి కూతురు తల రాస్తూ అల్లుడు గారు పిల్లలు రాలేదా మెత్తగారు ఒంట్లో బాగుందా అంటూ కుశల ప్రశ్నలు వేశారు నాన్నగారి మాటలకు కొంచెం ఇబ్బందిగా అయిన మొహం పెట్టి అంతా బాగానే ఉన్నారు మిమ్మల్ని చూడాలని నాలుగు రోజులు నీతో ఉండాలని అనిపించి వచ్చేసాను అంటూ అనేసరికి అందరూ కలిసి భోజనం చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఆ రోజు గడిపేశారు ఆ మర్నాడు ఉదయాన్నే కాఫీ తాగుతూ ముభావంగా ఉన్న మభావంగా ఉన్న కూతుర్ని తన గదిలోకి రమ్మని పిలిచి ఏమైంది అలా ఉంటున్నావు నాకు చెప్పకూడిందా అంటూ తండ్రి ఆప్యాయంగా అడిగేసరికి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి కమలకి ఏం లేదు నాన్నగారు ఆయన పిల్లలు ఆయన పిల్లలు వాళ్ళ పనితో వాళ్ళు బాగానే ఉన్నారు ఎటొచ్చి మా అత్తగారు ఎనభై ఏళ్ళు వచ్చిన సూటిపోటి మాటలతో నన్ను వేధించుకు తింటోంది ఏ పని సరిగ్గా చేయనివ్వదు ఏది తప్పు చేసినా మా కాలంలో ఇలా కాదు అంటూ చాదస్తంతో నన్ను ఏ పని నేను నేనేమైనా ఎదురు సమాధానం చెప్తే ఇక ఆ రోజు కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది ఆయన కూడా నాకు చెప్పలేక తల్లికి చెప్పలేక సతమతం అవుతూ చాలా అశాంతిగా గడుపుతున్నారు ఏం చేయాలో తెలియట్లేదు అంటూ తండ్రి మోకాళ్ల మీద తలవాల్చి ఏడుస్తూ చెప్తున్న కూతురు తలనిమరుతూ పర్వాలేదమ్మా ధైర్యంగా ఉండు పెద్దవాళ్ళు వాళ్ళ వయసులో ఇన్ని సౌకర్యాలు లేక రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోవటం ఇప్పుడు మీ కాలంలో ఆధునిక పోకడలతో మీరు సంవత్సరాలు సుఖవంతం చేయటం ఇవన్నీ చూస్తూ చాదస్తంతో కోపంతో అసూయతో ఏదో మిమ్మల్ని తిడుతూ ఉంటారు మీరు తప్పు పట్టుకోకూడదు అంటూ కూతురుని అనునయిస్తూ మాట్లాడుతున్న తండ్రి రమణయ్య గారు ఒక రిటైర్డ్ బయోకెమికల్ ఇంజనీర్ ఆయన ఎన్నో పత్రికల్లో సైన్స్ మీద వ్యాసాలు రాస్తూ మంచి పేరు సంపాదించారు ఎంత చెప్పినా ముభావంగా ఉన్న కూతుర్ని అమ్మ అసలు నీ బాధ అంత పెద్దది కాదు ధైర్యంగా సమస్యలు ఎదుర్కోవాలి అని చెప్పి తన తండ్రిని చూస్తూ నాన్నగారు మా అత్తగారు లేచి ఒక్క గ్లాసు నీళ్లు కూడా తీసుకోరు అన్ని దగ్గరుండి చూసుకోవాలి ఇంకా అదృష్టం ఏమిటంటే ఈ వయసులో కూడా నీట్గా తయారై జమీందారిని లాగా ఏసీలో కూర్చుని రోజుకు పద్నాలుగు గంటలు ఇంటి కోసం కష్టపడుతున్న నన్ను సూటిపోటి మాటలతో వేధించుకోవటం ఆనకి సరదా ఎన్నో సంవత్సరాలు ఇలా అశాంతిగానే బతికాను ఇక ఉండబట్టలేక నాలుగు రోజులు మీ దగ్గర ఉండాలని వచ్చేసాను అంతే దీనికి పరిష్కారం ఏదైనా సలహా ఉంటే ఇస్తారని నన్ను నా సంసారాన్ని మళ్ళీ ఆనందంగా చూస్తారని వచ్చాను అని చెప్తున్న కూతురును ఉద్దేశించి ఏం చేస్తావమ్మా నీకేమైనా నా ఉద్దేశం ఉంటే చెప్పు ఆలోచిస్తాను అనగానే నాన్నగారు నాకు అన్నీ బాగానే ఉన్నాయి మా అత్తగారు మాటలు అనకుండా ఏదైనా మందు చెప్పండి ఆమె నోరు కాస్త తగ్గాలి అని తన మనసులో మాట తండ్రికి చెప్పేసింది సరే అలాగైతే సైన్స్లో నేను చాలా ప్రయోగాలు చేశాను దానిలో ఒక ప్రయోగం ఏమిటంటే నీకు ఒక పౌడర్ తయారు చేసిస్తాను ఇది నువ్వు రెండు నెలల పాటు ఎంతో ఆప్యాయంగా ప్రేమగా మీ అత్తగారితో ఉంటూ ఆ పౌడర్ను ఆమె పెట్టే ఆహారంలో రెండు పూటలా కలిపి వడ్డించు దాని ద్వారా రెండు నెలలు గడవగానే ఆమెకి ఏ ప్రా ప్రాణహాని లేకుండా నోరు మోగబోతుంది అది నీకు సమ్మతి అయితే నేను తయారు చేసి ఆ పౌడర్ ఇస్తాను కానీ ఒక్క షరతు ఈ విషయం చాలా గోప్యంగా నీతోనే ఉండాలి దీనివల్ల ఆమెకు మాటలు రాక ఆరోగ్యంగానే ఉంటూ ఒక్క సైకిల్తోనే కావాల్సింది అడుగుతారు అప్పటికి నీకు మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పగానే నాన్నగారు ఇది నిజంగా చాలా బాగుంది నాకు పౌడర్ తయారు చేసి బండి రెండు నెలల పాటు అత్తగారికి సేవలు చేస్తూ ప్రేమగా అన్నంలో కలిపి పెడతాను అని అనగానే సరేనమ్మా రేపు నీకు డబ్బా పౌడర్ తయారు చేసి ఇస్తాను ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా ఉంచు అంటూ కూతురి కళ్ళలోని ఆనందాన్ని గమనించాడు రావణయ్య ఆ మర్నాడు కమలకి ఆ మంది ఇచ్చి జాగ్రత్తమ్మ ఎవరికి తెలియకూడదు చివరికి మీ అమ్మకు కూడా చెప్పొద్దు అంటూ ఒక పావు కేజీ డబ్బా సంచిలో పెట్టి ఇచ్చి కూతురుని అత్తారింట్లో దిగబెట్టాడు తండ్రి రమణయ్య గారు ఆ తర్వాత కమల ప్రవర్తన అనూహ్యంగా మారిపోయింది ఎంతో సరదాగా భర్త పిల్లలతో సంతోషంగా ఉంటూ అత్తగారి దగ్గర ఉండి మందులు ఇవ్వటం సమయాన్ని కాఫీ టీ దగ్గర ఉండి తాగిస్తూ ఆప్యాయంగా మాట్లాడటం ఆవిడకి ఏ రకంగానూ అనుమానం రాకుండా సఫరీలు చేస్తూ ఎంతో ప్రేమగా సమయం చూసుకుని భారత రామాయణాల కథలు చదివి వినిపిస్తూ భర్త పిల్లల కంటే ఎంతో ఎక్కువ సమయం అత్తగారితోనే గడుపుతూ ఎవరూ చూడకుండా భోజనంలో తండ్రి ఇచ్చిన మందును గలుపుతూ ఆవిడ నిద్రపోయే వరకు కాళ్ళు పడుతూ ఎనలేని సేవలు చేస్తున్న భార్యను చూసి భర్త కూడా ఓహో మామగారు కూతురుకి మంచి బుద్ధులు పంపించారు కాబోలు కనీసం ఇల్లు ప్రశాంతంగా ఉంది అంటూ ఆనందించసాగాడు రమేష్ అలా అత్తగారు కూడా కోడల్ని కన్న కూతురు కంటే ఎక్కువగా చూస్తూ ఆ సూటిపోటు మాటలు మారిపోయి ఎంతో ప్రేమగా కోడలికి నూనె రాసి జడ వేసి ఈరోజు ఏ వంట చేయాలి కొత్త రకాల కూరలు పచ్చళ్ళు పులుసులు వాటి తయారీ విధానం అన్న అన్ని వివరంగా చెప్తూ దగ్గరుండి చేయించడం అత్తవారికి అలవాటైపోయింది అలా రెండు నెలలు గడిచేసరికి కమల కూడా మందు కలుపుతున్నా కూడా అత్తగారులు ఏ మార్పు రాక ఆశ్చర్యపోతూ ఇక మందు గురించి మర్చిపోయింది అబ్బా అత్తగారిలో ఇంత ప్రేమ అయితే దాగుందా పాపం అనవసరంగా నేను ఆ మందు కలిపి తప్పు చేశాను ఏ రోజైనా అత్తగారి నోరు పడిపోతుంది ఇది నేను భరించలేను అలా జరగకూడదు అనుకుంటూ మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి నాన్నగారు మీరు ఇచ్చిన మందు వల్ల ఆవిడికి ఏ రోజైనా నోరు పడిపోయే ప్రమాదం ఉంది నా ఒక్క తప్పు వల్ల ఆ అమ్మకంటే ఎక్కువగా చూస్తున్న మా అత్తగారి నోరు పడిపోకూడదు నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అంటూ కాళ్ళ మీద పడి ఏడుస్తున్న కూతురు దగ్గరికి తీసుకుని ఏంటమ్మా అలా అంటావు ఆ మందు పనిచేసే సమయంలో ఇప్పుడు వద్దంటున్నావు నేనేం చేయగలను అంటూ అనేసరికి నాన్నగారు నా తప్పు నా దేవుడు కూడా క్షమించడు పోనీ మీరే ఏదైనా మందుకు విరుగుడు కనిపెట్టి తయారు చేసి వెంటనే ఇవ్వండి బంగారం లాంటి మనసున్న అత్తగారిని రక్షించుకోవాలి ఆవిడ పది కాలాల పాటు నాకు మంచి సలహాలు ఇస్తూ నాతో ఉండాలి అనేసరికి తండ్రి ఆశ్చర్యపోతూ అమ్మ నిజానికి దీనికి విరుగుడు మందు అంటే ఏమీ లేదు నీలో మంచి ప్రవర్తన రావాలని నీకు ఇచ్చిన మందులు ఏమీ ప్రత్యేకత లేదు పోగా ఆ వయసులో ఆవిడకి కావాల్సిన విటమిన్లు మినరల్స్ అన్ని దంచి ఒక పౌడర్ చేసి నీకు ఇచ్చాను దానివల్ల మీ అత్తగారికి వయసులో మంచి శక్తి ఉత్సాహం వస్తుంది కానీ ఏ చెడు జరగదు అనేసరికి అవాక్ అయిపోయిన కమల నాన్నగారిని కాళ్ళని కన్నీళ్లతో కడుగుతూ నిజంగా నా జీవితాన్ని అడుగడుగుని ఆనందమయం చేశారు నాన్నగారు అంటూ ఎంతో ఉత్సాహంగా తల్లిని తండ్రిని తన ఇంటికి తీసుకొచ్చి నాలుగు రోజుల పాటు అందరూ సరదాగా గడుపుతూ అత్తగారి జోకులకు నవ్వుతూ సంతోషంగా గడిపారు ఆ రోజున తండ్రి కూతుర్ని పిలిచి అమ్మ ఆ వయసులో పెద్దవాళ్ళందరికీ కోపం కొంచెం కోపం చిరాకు చేదస్తూ ఉంటాయి మాకు ఇలాంటి సుఖాలు జరగలేదు ఇప్పటి కాలం వాళ్ళకి అన్ని సౌఖ్యంగా జరుగుతున్నాయి అన్న అసూయ కొంచెం ఉండుంటుంది మీరు పిల్లలు గనక వాళ్ళని సగౌరవంగా అర్థం చేసుకుని సంసారం సాగించాలి అంటూ తండ్రి హితబోధ వింటున్న సమయంలో తన తండ్రి భగవద్గీత చెప్తున్న కృష్ణుడిలా కనపడేసరికి ఆయన కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి నా అన్నాను నా పొరపాటు ఎవరూ చేయకుండా పెద్దలను గౌరవిస్తూ వారి సలహాలు తీసుకుంటూ వారి మాటలకు విలువనిస్తూ సంసారం సుఖమయం చేసుకోవాలి అని చెప్తున్న కూతుర్ని దగ్గరికి తీసుకుని పర్వాలేదు ఇక ముందు నువ్వు నీ పిల్లలకు మార్గదర్శి అవ్వాలి అని తన తండ్రి అంటూ ఉండగానే ఉండండి నాన్న ఇప్పుడే వస్తాను అత్తగారికి కాఫీ ఇచ్చే సమయం అని పరిగెడుతున్న కూతుర్ని గర్వంగా చూస్తున్న తండ్రి రమణయ్య గారి కళ్ళు చెమర్చాయి ధన్యవాదాలు థ్యాంక్ యూ